Hello, Andy. Thanks to everyone, especially to the media, for coming here about Shabari. First of all, I would like to thank the chief guest here, Varun Sandesh, now second film hero, and third film Amardeep to chestunnanu. Tanu, he is here, and thanks for coming, both of you. Shabari. స్టార్టెడ్ విత్ వరలక్ష్మి గారు, తన పెర్ఫార్మెన్స్ గురించి అందరూ అంటే ఆన్ స్క్రీన్ తను బాగా చేస్తారు, ఎక్సలెంట్ పెర్ఫార్మర్ అన్నీ అందరూ చెప్తారు, కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఒక్క ఆఫ్ స్క్రీన్ తన గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఎస్, ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ యూ. ఎస్, సో అంటే యూజువల్గా ఇది అందరూ చెప్పరు, అందరూ ఆ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తుంటారు, చాలా బాగా చేస్తారు మేడము, ఎక్సలెంట్ అది ఇది అని. బట్ ఆఫ్ స్క్రీన్ ఆవిడేంటి అనేది ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మేము కొడైకెనల్కి ఒక 100 మెంబర్స్ క్రూ ఇక్కడి నుంచి ఒక 15 డే షూట్కి వెళ్ళాం. ఆ షూట్లో ఏమైందంటే ఒక సెకండ్ డే ఆర్ థర్డ్ డే అనుకుంటా ఒక వర్షంలో తడిచే సీన్ ఉంది. నా కోడైరెక్టర్ నా దగ్గరకు వచ్చి, మేడము ఈరోజు సీన్ చేయనన్నారండి, తడవనన్నారు అని చెప్పి చెప్పారు. అంటే నేను ఐ వాజ్ వన్ మినిట్ ఏంటంటే ఒక ఐ వాజ్ లిటిల్ అప్సెట్. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వచ్చాడు, వచ్చి మా కో డైరెక్టర్ వంశీ, తను వచ్చి యాక్చువల్ రీజన్ చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే 15 డేస్ షూట్ కదా మనం ఇక్కడికి వచ్చింది, మీరు సెకండ్ డే థర్డ్ డే ఇది ప్లాన్ చేస్తున్నారు, నేను కనుక ఒకవేళ సిక్ అయితే 100 మెంబర్స్ ఇక్కడికి వచ్చాం, 15 డేస్ షూట్కి వచ్చాం, ఈ ఫిలిం ఏదన్నా అంటే ఇట్లా నేను సిక్ అయితే ఇక్కడ షూటింగ్ ఏమైపోతుంది, ప్రొడ్యూసర్ ఏమైపోతాడు, ఎంత ఖర్చు వస్తుంది, ఆలోచించారా మీరు ఈ సీన్ ఇక్కడ పెట్టినప్పుడు, లాస్టే పెట్టుకోండి నేను చేస్తా అని చెప్పి ఆవిడ చెప్పారు. థ్యాంక్ యూ అండి. అంటే మీలాంటి ఆర్టిస్టులు ఉంటే ప్రొడ్యూసర్లకి ఎంత హెల్ప్ అవుతుంది, అంటే ప్రొడ్యూసర్ గురించి ఆలోచించడం అనేది అది ఆర్టిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ బ్రతికుంటేనే ఆర్టిస్టులు ఉంటారు, ఎందుకంటే సినిమా ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు. సో అది మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అలాగే ఉంటారు. బట్ ఈవిడ అంటే వరలక్ష్మి గారు నా సినిమాలో చేశారు కాబట్టి అందరూ ఆవిడ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తారు, బట్ ఆఫ్ స్క్రీన్ ఆవిడ ఏంటి అనేది ఒక విషయం చెప్పాలనుకున్నా అందుకని చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ హర్. అండ్ ఈ ఫిలిం May 3 వస్తుంది, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. సో ఎస్పెషల్ టు ద మీడియా, ప్లీజ్ సపోర్ట్ మీ. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఇట్లాగే 10 సినిమాలు తీస్తూ ఇక్కడ ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అండ్ వరలక్ష్మి గారికి, అలాగే నా తోటి కళాకారులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో శబరి సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు లైట్గా చిన్న కథ చెప్పారండి, బట్ ఆ కథకి ఇప్పుడు చూసిన ట్రైలర్కి అసలు పొంతనే లేదండి. ఇదేంటో ఇంత బీభత్సంగా ఉంది ఇది. సో రియల్లీ వండర్ఫుల్ అండి మహేందర్ గారు, యువర్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ అలాగే ఐ షుడ్ థ్యాంక్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనిల్ గారు కూడా, బికాస్ హీ వాజ్ ద వన్ హూ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ బిఫోర్ మహేంద్ర గారు. ఐ మెట్ హిమ్ లేటర్ అండ్ నిజంగా దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ అండ్ మిస్టర్ మహేంద్ర అండ్ అనిల్ గారు విల్ బి డూయింగ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ కమింగ్ టైమ్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఇప్పుడు మనం ఎలా కనిపించాము ఏంటి అనేది సినిమాటోగ్రాఫర్ గారిని అడిగి తెలుసుకుందాం. మాట్లాడరా, పోనీ కాస్ట్యూమ్ డిజైన్ నేను ఎందుకు, మీరు లేకపోతే ఎలా, ఎందుకు అంటారు. మరి స్టెప్ లేచినటువంటి రాజకృష్ణ గారు మీరు హాయ్ అండి. నా పేరు రాజకృష్ణ, కొరియోగ్రాఫర్ని. ముందుగా మా ప్రొడ్యూసర్ మహేంద్ర గారు థ్యాంక్ యూ సార్, నా నమ్మి 3 సాంగ్స్ ఇచ్చారు. అలాగే అనిల్ సార్, డైరెక్టర్ గారు కూడా నాకు ముందు పరిచయం. అనిల్ సారు నంది నర్సింహం నుంచి, కో డైరెక్టర్ నుంచి పరిచయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వరలక్ష్మి మేడం, మీరు ఆల్రెడీ మంచి డాన్సర్. దీంట్లో కూడా చాలా స్టెప్స్ ఉన్నాయండి, కొన్ని ఒక మూమెంట్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ చేశాను, బాగా వచ్చాయి సాంగ్స్, కూడా కలర్ఫుల్ ఉన్నాయి సాంగ్స్ అన్నీ.
అలాగే మా డిఓపి గారికి నాని సార్ చాలా బ్యూటీగా చూపించారు, సాంగ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు అండ్ కాస్ట్యూమ్ డిజైనర్. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ టీమ్కి మొత్తం కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ మాట్లాడాను. పర్లేదు సార్, స్టెప్పులు బాగా వేయించుంటారు మీరు. సరే, ఆ డైరెక్టర్ గారు ఎమోషనల్ థ్రిల్లర్ అట, ఎలాంటి ఎమోషన్స్ ఫీల్ అయ్యారు మీరు, కొంచెం లేచి చెప్పవలసిందిగా కోరుకుంటున్నా. హలో ఎవరివన్, హలో ఎవరివన్. ఈ సినిమా ఆ డైరెక్టర్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ సార్కి అండ్ మా ప్రొడ్యూసర్ గారు మహేంద్ర సార్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ వరలక్ష్మి మేడం మూవీలో నేను వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా అందరికీ అంటే టెక్నీషియన్స్ అందరికీ ఇది చాలా ఛాలెంజ్డ్గా ఉండే ఫిలిం. కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ వర్క్ చేయడము అండ్ వైజాగ్కి వెళ్ళి చేయడము అంటే చాలా టఫ్ కండిషన్స్లో ఈ సినిమా కోసం చాలా అందరూ క్రూ అండ్ యాక్టర్స్ అందరూ చాలా నమ్మి వర్క్ చేశారు ఈ ఫిలిం కోసం. సో అందరి కోసం ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలి, ఆయనే అంటే అతను ఎట్లా అంటే మొత్తం ఒక మనిషి నమ్మితే ఆయన కోసం ఏమైనా చేసేస్తాడు మా ప్రొడ్యూసర్ గారు. అందరినీ ఫ్యామిలీ లెక్క ట్రీట్ చేసి నన్ను ఒక తమ్ముని లెక్క, వీళ్ళందరినీ ఫ్రెండ్స్ లెక్క అండ్ మా యాక్టర్స్ని అందరినీ చాలా ప్రేమతోని ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ ద క్వీన్ ఆఫ్ ది ఈవినింగ్ మాట్లాడబోయే ముందు, కొడైకిలో ఫణి గారికి ఇట్లా మేఘాలు హాయ్ చెప్పుకుంటూ వెళ్ళాయి, కాసేపటి తర్వాత ఆయన కనిపించలేదు కూడా. అలాంటి మేఘాలతోటి కూడా మీరు మాట్లాడినటువంటి మీరు ఫణి గారు ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, ముఖ్యంగా మీ కోఆర్టిస్ట్ సురేన గురించి చెప్పాలి మీరు. అది సంగతి ఇందాక నుంచి అంటాను, ఏంది అనుకున్నా నేను. హాయ్ అండి, నమస్తే. టైటిల్ వచ్చేసి శబరి. నిజంగా ప్రొడ్యూసర్ అన్న నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని నేను చెప్పట్లే అన్న, నన్ను మోసం చేసిండు అన్న, మోసం చేసిండు. ఎందుకంటే ఇది మంచి సాఫ్ట్ సినిమా, మంచి కామెడీ సినిమా అనుకున్నా. మా బేబీ సునైనా అంటారు ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ సునైనా గారు, నేను మంచి కామెడీ సీన్స్ చేసాం అప్పుడు నాన్ స్టాప్ పంచులతోటి ఫనీ, మన కామెడీ సీన్ అదిరిపోద్ది, ట్రైలర్లు అదిరిపోద్ది. కట్ చేస్తే మొత్తం ఇక్కడేమో దేక్తాడి పోచమ్మగాడి వచ్చే పడతాంది ఆ ట్రైలరు. నిజంగా అమ్మతోడు లైట్లు పనిచేసిండ్రు చూడమని చెప్పి నేను ముందు కూర్చోబెట్టిండ్రు. సూపర్ మీదకి వస్తాను, సూపర్ ముందు పోతాను, లైట్ వేసిండ్రు మంచిగా అనిపించింది. తర్వాత నిజంగా ఐ లవ్ యూ సో మచ్ అన్న, కెమెరామెన్ అన్న, బా సూపర్ తీసినావు. నిజంగా ఇవాళ రేపు మస్తు ఎంత ఒకళ్ళొకళ్ళు పోటీ పోటీ చేస్తున్నారు. ఓ సునాయన గారి గురించి చెప్పాలి, ఆవిడ కామెడీ పంచులు, ఆవిడ టైమింగ్, నేను టైమింగ్ ఆ సీన్లు రెండు మూడు సీన్లు చేసాము, ఒక్కటి నాన్ స్టాప్గా. నేను పంచులు వేస్తుంటే ఆవిడ వేస్తున్నారు, ఆవిడ వేస్తున్నా నేను వేస్తాను, చివరికి కట్ చెప్పినా కూడా పట్లే పంచులు వేసుకుంటూ పోయినాం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, మీ లాంటి పెద్ద ఆర్టిస్టులతో చేయటం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ చెప్పేసి. అదేవిధంగా మా వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆవిడ హీరోనా హీరోయిన్నా ఏం చెప్పాలి అర్థం కావట్లే, ఫైటింగ్లు చేసేస్తారు, ఎమోషనల్ చేసేస్తారు, సీరియస్. ఏ మేడంతో ఇంకో సినిమా కూడా చేశా, ఆ మామూలుగా లొకేషన్కి వచ్చింది, మంచి శారీ కట్టుకొని ఇట్లా నెమ్మదిగా ఇట్లా మంచిగా హాయ్ 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 అన్నారు. ఇక్కడ చూస్తే ఇట్లా మీదకి వచ్చేసి ఫైటింగ్లు ఉట్టి ఇట్లా కొట్టుతున్నారు. అమ్మ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, మీతో చేయటం మాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఆ లొకేషన్లు చూస్తేనేమో అసలు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు అన్నట్టు చాలా సైలెంట్గా హాయ్ 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 ఇలా ఉన్నారు. స్క్రీన్ మీద చూస్తేనేమో మొత్తం వైలెంట్ 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 బాబా, ఇక ఇట్లే నవ్వుతున్నారు కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద మాత్రం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చూడండి, ఫ్యామిలీ అందరూ నుంచొని మీ దండం పెడతారు, జర మూడో తారీఖు వస్తుంది చూడండి అన్నట్లేరా, ఒక్కొక్కరు చూడండి ఎంత జాలీగా అందరు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం చూస్తున్నాం. అందుకని ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా దయచేసి, ఇది చిన్న సినిమా అనుకుంటున్నారు కాదు, ఇది మనసున్న మనిషి తీసిన సినిమా, అందరు మనుషున్న మనసులు చేసిన సినిమా, కష్టపడి చేసాం. కొడైకెనాల్లో పొద్దు పొద్దున పోతేనేమో చాలి, మధ్యాహ్నం పూట సురుమని ఎండ అంటుంది, పొద్దునే మూడు నాలుగు స్వెటర్లు వేసుకొని పోయటం, ఇట్లా పోయినా తీస్తేనేమో మొత్తం తర్వాత మేఘాలు ఇట్లా మేడం అన్నట్టు ఇట్లా మేఘాలు ఇట్లా తగులుకుంటూ పోయినాయి. నిజంగా చాలా చాలా కష్టపడి కొన్ని రోడ్లు కూడా సరిగ్లేని ప్రదేశాల్లో వెళ్ళాం, అసలు రోడ్లు కూడా చీపతి ఇట్లా పండుకొని పోయేది, ఇట్లా ఇట్లా పండుకొని ఇట్లా ఇట్లా పోయేది. నాయన జాగ్రత్త, వాడేమో హిందీలో ఏ ఆ చెక్క హిందీ పాటలు పెట్టుకుని ఇట్లా ఇట్లా పోయేటోడు, ఆడు కింద పడి మీద పడి లేపుకుండా పోయేటోడు. అంత కష్టపడి సినిమా చేసాం. ప్లీజ్ దయచేసి నేను అనే సినిమా ఏంటంటే,
సినిమా చాలా చాలా బాగా వచ్చింది అని అందరు చెప్తారు కదా, మేము కూడా చెప్పేది అదే చెప్తాం. నిజంగా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అంతా సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన సినిమా. అందుకే ఫ్యామిలీ అందరూ, మా ఫ్యామిలీ అందరూ కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ అన్న. నిజంగా ఇవాళ అందరు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా చూడండి, హిట్ చేయండి. మా అన్నకు చాలా చాలా డబ్బులు వస్తాయి, మీకు ఇట్టని సినిమాలు చాలా చాలా చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫనీ కౌలర్. థ్యాంక్స్ రెడ్డి గారు. అండ్ ఎస్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ శశాంక్ గారు. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఎవ్రీబడి. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను, చాలా ఆనందంగా ఉంది. సబరి సర్ప్రైజ్ అని చాలా జరుగుతుంది అప్పటి నుంచి ఇక్కడ. సో అండ్ ఇది నాకు పర్టికులర్గా ఏప్రిల్ 11th అనేది వెరీ మెమరబుల్ డే అండి. నా ఫస్ట్ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయింది 21 years back. సో దిస్ ఒకేషన్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. అందరికీ స్పెషల్ డెఫినెట్లీ. ట్రైలర్ లాంచ్, మన సినిమా పనిచేసిన వాళ్ళందరికీ ట్రైలర్ లాంచ్ అయిన ఎనీ ఈవెంట్ ఆఫ్ ద సినిమా ఈజ్ వెరీ స్పెషల్. నాకు పర్సనల్గా డబుల్ స్పెషల్. సో నేను కూడా మీతో పాటు ఇప్పుడే ట్రైలర్ చూశాను. సో మీకు నచ్చింది అనుకుంటాను. నేనైతే టోటల్గా ఫ్లైట్ అయిపోయాను ట్రైలర్కి. అంటే డెఫినెట్లీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు May 3rd రిలీజ్ అయినప్పుడు చూడాలి అని ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా చూడండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఎస్పెషలీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా డబ్బులు కలెక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మా మంచి ప్రొడ్యూసర్ అందరూ అంటున్నారు, మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి. ఎస్ అండి, డెఫినెట్లీ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్. సో అలాంటి ప్రొడ్యూసర్కి డబ్బులు బాగా వస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి, అందరికీ అవకాశాలు వస్తాయి. సో ఐ ట్రూలీ విష్ ఇట్ షుడ్ బి ఎ బిగ్ సక్సెస్ ఫర్ యూ ఫస్ట్ అండి. అందరికీ ఇంపార్టెంట్, బట్ మా ప్రొడ్యూసర్ కోసం 100% డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని ఐ ట్రూలీ విష్. సో కమింగ్ టు ఆల్ ద యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ, ఇందాక మా బ్రదర్ అన్నీ చెప్పేశాడు మొత్తం. సో నేను అదే రిపీట్ అంటాను. సో అందరు చాలా కష్టపడ్డారు, హ్యావ్ డన్ వెరీ హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమాకి. సో హోప్ఫుల్లీ దట్ హార్డ్ వర్క్ విల్ టర్న్ ఇన్ టు హ్యాపీ ఫ్రూట్స్ ఫర్ అస్. సో ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దిస్ ఫిల్మ్ బికమ్ బిగ్ సక్సెస్ అండ్ గివ్స్ అస్ మోర్ ఆపర్చునిటీస్. సో నేను నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్కి థ్యాంక్స్. అండ్ లాస్ట్లీ వరలక్ష్మి గారి గురించి, పవర్ హౌస్ పర్ఫార్మర్ అండి. అంటే ఒక స్క్రీన్ షేర్ చేసేటప్పుడు ఇంకో యాక్టర్ తో కో యాక్టర్స్కి కొంచెం మో ఏమవుద్దో, మనం అసలు కనిపిస్తామా కనిపించామా ఈమెతో చేసేటప్పుడు అనిపిస్తుంది. బట్ ట్రూలీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ వర్కింగ్ విత్ హర్. ఐ టోటలీ ఎంజాయ్డ్ అండ్ యూ విల్ గెట్ స్టన్డ్ అండి విత్ హర్ పర్ఫార్మెన్స్. సో ట్రైలర్లో ఏదైతే చూసారో ఇట్ జస్ట్ శాంపుల్ మాత్రమే. సో May 3rd థియేటర్స్కి రండి, యూ విల్ ఎంజాయ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను లాస్ట్ సార్, వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ అన్నీ కలిపి ఒకటే సార్ చెప్తాను. కానీ దానికంటే ముందు మన గెస్ట్లు మన కోసం వారి సమయం మనం కదా, బా తల్లి పిల్లని ఆయన కదా అని. ఓకే, సో వరుణ్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు అండ్ మహేంద్ర గారి గురించి ఉన్న అనుబంధం అన్నీ మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. అండ్ సో మహేంద్ర గారు ఆయన ఫోన్ చేసి ఇట్లా ఈవెంట్ ఉందని నాకు నిన్న మొన్న చెప్పినట్టున్నారు. అండ్ వెంటనే డెఫినెట్గా ఆయన కోసం నేను 100% ఇక్కడికి వచ్చాను. అండ్ అందరూ చెప్పారు మహేంద్ర గారి గురించి, ఆయనకి ఈ సినిమాతో చాలా డబ్బులు రావాలి ఇవన్నీ చెప్పారు. బట్ మహేంద్ర గారి గురించి, ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. నిజంగా నేను చాలా సినిమాలు చేశాను, చాలామంది ప్రొడ్యూసర్స్తో ట్రావెల్ అయ్యాను, డైరెక్టర్స్తో ట్రావెల్ అయ్యాను. బట్ యూనో ఒక మనిషి అంటే ఆయన ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది నాకు నిజంగా నేను ఫిదా అయిపోయాను. సో హిజ్ ఆయన వ్యక్తిత్వంకి అండ్ మరీ ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నాను. సో నేను బేసిక్గా మహేంద్ర గారితో నెక్స్ట్ సినిమా నేను చేస్తున్నాను. అండ్ సో యూనో ఆ సినిమా కూడా, ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఇక్కడ శబరి గురించి వచ్చేసరికి, వరలక్ష్మి గారితో మనం ఒక సినిమా చేసాం. యాక్చువల్లీ మైకెల్లో నేను కూడా చేశాను అనమాట, కాంబినేషన్ లేదు. సో యూనో నాకు ఆవిడతో యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదు ఆ సినిమాలో. బట్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్.
అండ్ ట్రైలర్ చాలా ఇంట్రీగింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మే 3rd రిలీజ్ అవుతుంది సినిమా. సో తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అయితే మా సినిమా కూడా బాగా ప్రమోషన్ చేస్తారు సార్. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి పెద్ద హిట్ చేయండి. అండ్ అలాగే శశాంక్, మై బ్రదర్ శశాంక్, ఈజ్ చాలా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసాం మనం. సో నాకు ఎప్పటి నుంచో నేను నా ఇనిషియల్ డేస్ నుంచి పరిచయము. అండ్ ఇట్స్ గుడ్ టు సీ యూ అండ్ హోప్ దిస్ మూవీ రాక్స్ ఫర్ యూ ఆల్సో. అండ్ మిగతా క్యాస్ట్, క్రూ, టెక్నీషియన్స్ అందరికీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫ్రూట్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇంకో పవర్ హౌస్ అమర్దీప్ గారు ఈజ్ అ ఆల్రౌండర్. సో ఆయన కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అబౌట్ మహేంద్ర గారు. అండ్ ప్లీజ్ విష్ సక్సెస్ ఫర్ శబరి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క చిన్న పాయింట్ చెప్పాలి. వరుణ్ అన్న అంటే గుర్తొచ్చేది హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, మా కాలేజ్ డేస్లో. శశాంక్ అన్న అంటే సై మూవీ. అండ్ ఫనీ అన్న అంటే ఆబ్వియస్లీ అల్టిమేట్ కామెడీ టైమింగ్. వరలక్ష్మి గారు, నేను ఫస్ట్ టైం చూసిన మీ సినిమా తారై తప్పటి. ఎస్, ఆ సినిమాలో చూసిన తర్వాత అసలు ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా చేస్తారా, ఇలా కూడా చేస్తారా అనుకుని ఒక అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అంత బాగుంటుంది, బ్యూటిఫుల్, బాలా గారితో చేసిన మూవీ. ఇది కూడా శబరి అనే మూవీ కూడా కంపల్సరీగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంటైర్ టీమ్కి. అండ్ మహేంద్ర గారి గురించి చెప్పాలి అంటే ఈజ్ అన్ గోల్డెన్ హార్ట్ అండి, అంతే. అంటే ప్రతి ఒక్కరు అలానే చెప్తా పోతారు కానీ ఆయనతో ట్రావెల్ అవుతా అంటాం కదా, మాకు తెలుసు. హడావిడిగా ఏది చేయనివ్వరు. ఏ అయిపోవాలి, ఇది అయిపోవాలని అసలు ఏది లేదు. చేశారా, ఓకే, టైం తీసుకున్నారా, చూడండి, క్లారిటీ ఉందా, ఓకే, నెక్స్ట్ వెళ్దాం అని ఆచి తూచి ప్రశాంత్ అంటే ప్రతిదీ ఒక నీట్గా డిజైన్ చేసిన ఫార్మాట్లో తీసుకెళ్లే ఏకైక ప్రొడ్యూసర్ మహేంద్ర గారు. సో నాకు కూడా అంటే నేను ఇక్కడ దాకా రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎక్కడో ఉన్నవాన్ని ఈరోజు ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను కూర్చున్నానంటే, తీసుకొచ్చి అదే ప్రొడ్యూసర్తో నేను సినిమా చేస్తున్నానంటే దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహేంద్ర గారు. అండ్ నమ్మి నా ఫ్రెండ్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా సినిమా కూడా వస్తుంది, వరుణ్ అన్న సినిమాతో పాటు మా సినిమా కూడా ప్రమోషన్ ఉంది, తొందరలో మీ ముందుకు వస్తుంది. సో ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. రిలీజ్ అయిన తర్వాత హ్యాట్రిక్ హిట్స్ వేరే, మీరు స్టార్ట్ చేయడమే హ్యాట్రిక్తో స్టార్ట్ చేశారనమాట, ఇది ఇంకో సర్ప్రైజు. సరే, నౌ ది స్టార్ ఆఫ్ ది ఈవినింగ్ వరలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. యూజువల్గా క్యారెక్టర్ రోల్ చేసుకొని మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు అయితే నేనే లాస్ట్ వంతు నేనే కవర్ చేయాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉండే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఒకేజన్. అందరూ వచ్చి ఒకే మాట, ఒక కామన్ డినామినేటర్ లాగా మహేంద్ర గారి గురించి మాట్లాడారు. అంటే దీనికి ఎక్స్ట్రా పేమెంట్ లేదు. నిజంగానే ఒక లవ్తో మాట్లాడుతున్నారు. నిజంగా ఒక నేను ఒక చిన్న రోంత్ పేరు చేసుకోండి, నేను రోంత్ మాట్లాడాలి ఇవాళ రోజు. వెన్ ఐ సైన్డ్ శబరి విత్ మహేంద్ర గారు, అప్పుడు వచ్చి ఇంకా అప్కమింగ్ కాదు బట్ అన్ని హిట్స్లు అన్ని ఇంత పెద్ద పేర్లు అప్పుడు నేను ఇంకా చేయలేదు, చేస్తున్నాను. బట్ ఆ టైంలో వచ్చి హీ సైన్ మీ మచ్ మచ్ ఎర్లియర్ ఫర్ శబరి. అండ్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక ఫీమేల్ మీద ఒక నమ్మకం పెట్టేసి ఈ కథ చేస్తాము, నాకు నమ్మకం ఉంది, దట్స్ హూ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు శబరి వచ్చి ఇట్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ నమ్మేసి ఈ సినిమా ఇచ్చారు. దానికోసం ఒక పెద్ద థ్యాంక్స్ మహేంద్ర గారు. నిజంగానే ఇట్స్ వెరీ కమెండబుల్ యూనో దట్ యూ ట్రస్టెడ్ అ ప్రాజెక్ట్ లైక్ దిస్ అండ్ సెడ్ ఓకే టు ఇట్. అండ్ ఐఎమ్ షూర్ మీరు ఇంకా చేస్తారు, చాలా బాగుంది. అండ్ నిజంగానే ఒక ప్రొడ్యూసర్గా వచ్చి మీరు ఎక్కడ వచ్చి ఒక కాంప్రమైజ్ అని లేదు, ఆ టైంలో వచ్చి ఒక బడ్జెట్ అనుకోండి బట్ అది కూడా తాటింది. అండ్ అప్పుడు వచ్చి వాళ్ళు ఏం అనుకోకుండా లేదు, మీకు అంత మా ఈ కాలంలో వచ్చి ఈ మార్కెట్ ఉందా, బాక్స్ ఆఫీస్లో రెవెన్యూ వస్తుందా, ఇవన్నీ థింక్ చేసుకుండా ఒక సినిమా బాగా రావాలి, దానికి ఏం ఖర్చు పెట్టాలో పెట్టారు మీరు. అండ్ ఎక్కడికి వచ్చి ఒక చిన్న సినిమాలాగా మీరు అని అనుకోలేదు, అంత పెద్దగానే మీరు ఖర్చు పెట్టారు. నాకు తెలుసు పర్సనల్గా మీరు ఎంత మీరు దీన్ని కష్టపడ్డారని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనల్ సార్ ఆల్సో ఫర్ ద స్క్రిప్ట్, ఫర్ హ్యావింగ్ బ్రింగింగ్ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ నాతో పాటు మయం గోపి గారు ఇక్కడ లేదు, సార్ టాక్ అబౌట్ మయం గోపి గారు. ఆయనతో పాటు చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. గణేష్ వెంకట్రామ్తో పాటు చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ శశాంక్తో పాటు అండ్ సునైనా జాయిడ్ ఆర్ వండర్ఫుల్ జాబ్. ఐ థింక్
ఒక సినిమా చేసేది ఎంత కష్టమో అందరికి ఆల్రెడీ తెలుసు. ఐ నో ఇట్స్ వెరీ ఈజీ టు ఒక మాటలో చెప్పేశారు మంచిదా లేదా అని, బట్ ఒక సినిమా చేసేకి చాలా కష్టపడతారు. ప్రతి మంది వచ్చి ఒక లైట్ టెక్నీషియన్ నుంచి ఒక సౌండ్ టెక్నీషియన్ నుంచి ఏమైనా అది బాగా చేయాలి, ఒక సినిమా లేదంటే వాళ్ళకి పని లేదు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఒక నచ్చిన విషయం నేను ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి, తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమా చిన్నదా పెద్దదా వాళ్ళు చూసలేదు, ఒక సినిమా బాగుందంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. అది నాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడ నిజంగా. ఐ హావ్ సీన్ దట్ పర్సనలీ. అండ్ దాంట్లో ఒక చిన్న సినిమా, ఒక హనుమాన్ అని ఒక సినిమా వచ్చింది, బట్ దాన్ని అంత పెద్ద హిట్ చేసింది వచ్చి తెలుగు ప్రేక్షకులకే. సో అది దానికి థ్యాంక్స్. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ సినిమాని మీరు చూస్తే మీరు నచ్చితే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేస్తారు, మీకు లైక్ చేస్తారు. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్. మీరు ట్రైలర్ చూసారు, ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్. అండ్ యూ విల్ బీ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్లోనే ఉంటారు ఫుల్గా. థ్యాంక్ యూ నాని గారు అండ్ రాహుల్ గారు ఫర్ ద ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ. ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఐ నేను కూడా ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అంత బాగుంది, ఒక ఫీల్ అవుతుంది కదా, ఓకే మేము కూడా ఒక మంచి సినిమా చేసామని ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శశాంక్ బింగ్ అ వండర్ఫుల్ కోస్టార్ త్రూ ద ఫిల్మ్. అండ్ ఇంకేమన్నా మర్చిపోయినంటే సారీ. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ మేకింగ్ మీ డాన్స్. చాలా రోజుల తర్వాత డాన్స్ చేశాను ఈ సినిమాలో, సో నీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ నందు మాస్టర్ ఫైట్ చేసిన దానికి థ్యాంక్స్. ఇంకేమన్నా మర్చిపోయినా నా టీమ్తో వాళ్ళు నేను చెప్పాలి, ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, నా మేకప్ గారు రమేష్ అన్న, నా హెయిర్ డ్రెస్సర్ శ్రీధర్. ఈ సినిమా నాకు ఇంట్రడ్యూస్ చేసిన మాన్సాకి చాలా థ్యాంక్స్, మాట్లాడలేకు, బట్ షీఈస్ డూయింగ్ ఆల్ మై ఫిల్మ్స్ ఆఫ్ లేట్. ఈ సినిమాలో స్టార్ట్ చేసింది, బట్ అన్ని సినిమా అదే చేస్తుంది నా కోసం. సో థ్యాంక్ యూ మాన్సా. నా రెండు అసిస్టెంట్ ప్రభు అండ్ సోని, థ్యాంక్ యూ సో మచ్. నా మేనేజర్ ప్రవీణ్ గారు. అండ్ ఎవరికైనా సరే, బట్ లైక్ ఎవ్రీబడి సెడ్, మహేంద్ర గారు, ఐ హోప్ దిస్ మూవీ ఈజ్ అ బిగ్ హిట్ ఫర్ యూ బికాస్ యూ డిజర్వ్ ఇట్. యువర్ అ వండర్ఫుల్ జెంటిల్మెన్. అండ్ మన ఇండస్ట్రీలో వచ్చి ఒక మంచి ఆయన వచ్చి ఒక ప్రొడ్యూసర్గా వచ్చారు, చాలా చాలా ఒక మంచి విషయం. అండ్ ఇంకా మీలో మీలాగా ఉంటే ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇంకా ఛాన్స్ ఇస్తారు. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐ ప్లీజ్ రిక్వెస్ట్ యూ, ఐ నో మీరు ఆల్రెడీ పోయి చూస్తారు ఏ సినిమా మీరు చూస్తారు, బట్ చూడండి, వెళ్ళండి. అండ్ ఇఫ్ ఎంజాయ్, ప్లీజ్ లెట్ ఎవ్రీబడి ఎల్స్ నో. థ్యాంక్ యూ సో మచ్.